సో వీక్షకులందరూ క్షమించాలి, లాస్ట్ ఆదివారం అనగా ఆగస్ట్ 2వ తేదీన పదవినోదం అనేది కొంచెం ఆలస్యమైంది వీడియో కంప్లీట్ అయ్యేసరికి. సో దాన్ని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆదివారం వచ్చేసరికి ఇంకా ఎలాగో టైం పడుతుంది కాబట్టి లాస్ట్ టైం పజిల్ని ఇప్పుడు మీ అందరి ముందు చూపించాలనే ఆతృతతో ఈ వీడియో చేయడం జరిగింది. సో ప్లీజ్ కోఆపరేట్. పదవినోదం ఇప్పుడు 12 నిలువు అడ్డుగళల్లో ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయి, అంటే ఎలాంటి పదాలు ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ముందు నిలువులోకి వెళ్ళిపోదాం. నిలువులో ఫస్ట్ వన్ పెరుగు, రెండు అక్షరాలు. సరే, పెరుగుకి రెండు అక్షరాల్లో ఏముంది మనకు తెలియదు. సో దాని సంగతి తర్వాత చూద్దాం. అడ్డంగా ఏముందో ఒకసారి చెక్ చేద్దాం. సో అడ్డంలో ఒకటి ఫస్ట్ది సామర్థ్యం, మూడు అక్షరాలు. సామర్థ్యం మూడు అక్షరాలు అంటే శక్తి, సత్వ. పెరుగుకి రెండు అక్షరాలు, సామర్థ్యానికి మూడు అక్షరాలు సెట్ అవ్వాలి. సామర్థ్యం అంటే అర్హత, ఇలా చాలా ఉండే. అర్హత అంటే సామర్థ్యం కాదు, అర్హత అంటే క్వాలిఫికేషను. సో సామర్థ్యం అంటే ఇంకో పదం ఉంది, దక్షత. పేరుకి దది అయి ఉండొచ్చు. ఒకవేళ రాంగ్ అయితే కరెక్ట్ చేయండి, ఎవరైనా తప్పైతే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయగలరు. సో నిలువ నెక్స్ట్ ఏముందో ఒకసారి చెక్ చేద్దాం. నిలువు దిండు, నాలుగు అక్షరాలు. నిలువు దిండు నాలుగు అక్షరాలు రెండు అంటే తలగడ, ఇంకంతకన్నా ఆప్షన్ లేదు. తలగడ, ఓకే. నెక్స్ట్ది ఏముంది? నెక్స్ట్ది 7వది అడ్డంగా ఏముందో ఒకసారి చెక్ చేద్దాం. 7వది అడ్డంగా మహిళ, స్త్రీ, మూడు అక్షరాలు. మహిళ స్త్రీ అంటే 7 అడ్డం లా, లతిక. లతిక అంటే పేరైపోద్ది, తీయగలత. లాతో స్టార్ట్ అయ్యి అమ్మాయి పేర్లే ఉంటాయి, అమ్మాయి పేర్లు కూడా కాదు, అమ్మాయిల్ని లాతో స్టార్ట్ అయ్యేలాగా ఏమైనా సంభవిస్తారంటే, లా అంటే లహరి. లలన అనుకుంటున్నా, ఎందుకంటే ఎన్నో పాటలు వచ్చాయి సినిమా పాటల్లో కూడా, సౌందర్య లలన అని ఇలాంటి ఏవో లిరిక్స్లో పెడుతూ ఉంటారు పదాలు. లలన అంటే అమ్మాయిని సంబోధించినట్టే నా ఉద్దేశం. సో ఆ విధంగా ఒక కోయిన్సిడెన్స్ ఉంది అని అనుకుంటున్నాను. చూద్దాం, నాకు తెలిసిన తెలుగు పదాల్లో అయితే అది ఒకటి. ఒకవేళ వేరే ఏదైనా ఉంటే తెలియజేయగలరు కామెంట్ బాక్స్లో వీక్షకులు. తర్వాత 10 అడ్డం ఏముందో ఒకసారి చెక్ చేద్దాం. 10 అడ్డం వచ్చేసి మత్తు, మైకం, దిమ్ము, మూడు అక్షరాలు. దిమ్ము, మత్తు, మైకం, దిమ్ము, మూడు అక్షరాలు. మూడు అక్షరాలు అంటే మధ్యలో గా ఉంది, మత్తుకి మగత, మగతగా ఉందంటారు కదా. సో మగత. 8 నిలువు లతయి ఉంటుంది, ఒకసారి చెక్ చేద్దాం ఏముందో. శబాష్, తీగ రెండు అక్షరాలు అంటే లతే. తర్వాత ఏముంది? 3 నిలువు ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. కింద నా ఉంది, అసలు క్వశ్చన్ ఏంటో చూద్దాం ముందు. 3 నిలువ అడవి రెండు అక్షరాలు ఏమై ఉంటుంది? 3 నిలువ అడవి రెండు అక్షరాలు అంటే కింద నా ఉంది, లలన, అడవి, కొన. కొన రాదు, కొనగి అంటారు కదా అడవి పిల్లల్ని, అడవి కోయిదొరల ఆడపిల్లల్ని, ఏ కొనగినో తెచ్చి కట్టబెడతాను అని అంటూ ఉంటారు అప్పుడప్పుడు. సో కోన, కోన అయి ఉంటుంది. అప్పుడు 3 అడ్డం ఏముందో ఒకసారి చెక్ చేస్తే మనం కోనాన్ని కన్ఫర్మ్ చేయొచ్చు. పురుషుల చొక్కాగుండే మెడబట్టి, మూడు అక్షరాలు. పురుషుల చొక్కాగుండే మెడబట్టి ఏంటి మూడు అక్షరాలు? కోతం అలవాల, మొత్తం చొక్కాకి మెడపట్టి. కాలర్, కాలర్ అంటే తెలుగు పదం కాదే. సరే, ఓ పని చేద్దాం. 3 నిలువ రాసి అడ్డాన్ని వీక్షకులకే వదిలిపెడుతున్నాను. 3 నిలువ, కోన, అడవి, అడవి, కోన, కోనగి, కొండ కోనల్లో ఉంటారు కదా మధ్యలో అడవి, ఈ టైప్లో కోనగి. 3 అడ్డం వదిలిపెడుతున్నాను, దాని ప్రశ్న ఏంటో ఒకసారి చెప్తాను మీకు. 3 అడ్డం ఏంటంటే పురుషుల చొక్కాకుండే మెడపట్టి, కాలర్ కాన అనేది ఉండదు, కాన అంటే అడవి కాదు, అడవే కాన, కోన, కోన కింద వస్తుంది, కాన కింద రాదు. కాలర్ అంటే తెలుగు పదం కాదు కాబట్టి పురుషులు చొక్కకుండా మెడపట్టినే ఉంటారు, ఒకసారి మీరు తెలియజేయవలసిందిగా నా మనవి. ఇందులో పని చేయొచ్చు, 4 నిలువే ఉందో ఒకసారి చెక్ చేస్తే మనకి 3 అడ్డం ఏమిటో తెలిసిపోతుంది. 4 నిలువు చేతిగుడ్డ, 3 అక్షరాలు. చేతిగుడ్డ 3 అక్షరాలు అంటే 4 నిలువ రుమాలు.
రుమాల్ అంటే కాలరు అవుతుంది. కాలరు అనేది ఇంగ్లీష్ పదమైంది కాబట్టి ఒకసారి మీరే తెలియజేయగలరు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేస్తున్నా. కో క్వశ్చన్ మార్క్ రు. తొమ్మిది అడ్డం. తొమ్మిది అడ్డం ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. తొమ్మిది అడ్డం పిల్లి మూడు అక్షరాలు. పిల్లి మూడు అక్షరాలు అంటే మార్జాలం. మాయా మార్జాలమా మియాం 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 మియాం. మార్జాలం పేరుతో సినిమా ఎవడైనా తీస్తే బాగుండు. ఈ మధ్యన ఇలాంటి పేర్లే కదా ఓసారి వెళ్ళి మార్జాలం చిరుత ఇవే కదా పాపులర్ అయ్యేవి. సో ఐదు నిలువ చూద్దాం. రెండో అక్షరం లమ్ ఉంది. ఏమిటో లమ్ చూద్దాం. ఐదు నిలువ ఏముందో ఒకసారి చెక్ చేద్దాం. ఐదు నిలువ ఆసరా ఊతం నాలుగు అక్షరాలు. ఐదు నిలువ ఆసరా ఊతం నాలుగు అక్షరాలు అంటే లంబన. యా ఇప్పుడు పన్నెండు అడ్డం ఏమిటో ఒకసారి చెక్ చేద్దాం. పన్నెండు అడ్డం పాఠశాల రెండు అక్షరాలు. పాఠశాల అంటే బడి. ఇంకేముంది బడి కాబట్టి ఆలంబన కరెక్టే. ఇప్పుడు పదహారు అడ్డం ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. కట్ట రెండు అక్షరాలు. పదహారు అడ్డం కట్ట రెండు అక్షరాలు. కట్ట అంటే తెలీదు. కట్ట అంటే ఏంటి? సరే పదహారు నిలువ చూద్దాం ఏముందో ఒకసారి చెక్ చేస్తే దాన్ని బట్టి తెలిసిపోతుంది. పదహారు నిలువ ఇహం కానిది రెండు అక్షరాలు. ఇహం కానిది ఏముంటుంది? పరమే. పరం కానీ పన అనేదానికి మీనింగ్ ఉందో లేదో పనసా తెలుసు, ఏముందో పన తెలీదు. సో ఇక్కడ ఏదో రాంగ్ అన్న డౌట్గా ఉంది. కట్ట కట్ట అనేదానికి మీనింగ్ వేరే ఏదో ఉంటుంది. ఇక్కడ ఆలంబన రాంగ్ అన్న ఉద్దేశం. ఆలంబన రాంగ్ అయితే పాఠశాలకు బడి, ఇది కరెక్టే. మరి ఏమై ఉంటుంది ఇది? ఒకవేళ ఏమైనా వేరే పదం ఎవరికైనా వీక్షకులకి తెలిస్తే ఒకసారి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయగలరు, నేను కూడా అన్వేషిస్తా. తర్వాత తర్వాత ప్రశ్న ఏంటో, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూద్దాం. తర్వాత పదం ఏంటో. ఇరవై ఒకటి ఇరవై ఇరవై అడ్డం. ఇరవై అడ్డం ఏముందో ఒకసారి చెక్ చేద్దాం. ఇరవై అడ్డం సిటీ మూడు. సిటీ మూడు అక్షరాలు అంటే నగరం. ఇంకంతగానే ఉంది నగరం. సినిమా కూడా వచ్చింది, సందీప్ కిషన్ది. నగరం మహానగరం, తమిళంలో మహానగరం, ఇక్కడ నగరం. నగరం అంటే అంతే. ఇప్పుడు నెక్స్ట్ పదానికి ఏంటి? ఇరవై ఒకటి నిలువ ఏమిటో చూద్దాం. మూడు అక్షరాలు ఉన్నట్టుంది. లెక్కల సబ్జెక్టు మూడు అక్షరాలు. లెక్కలు అంటే ఏముంది? గణితమే కదా. గణితం చాలామందికి ఇష్టం లేని సబ్జెక్టు, చాలామంది తెలివైన వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్టు గణితం. అడ్డంగా ఏముందో చూద్దాం. ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఏడు అడ్డం చూడాలి. సో చూస్తే పోలే. ఇరవై ఏడు అడ్డం నెలవేతనం రూపేణా మూడు అక్షరాలు. నెలవేతనం రూపేణా అంటే నెలవేతనం జీతం, రూపేణా అంటే జీతం, రూపేణా అంటే డబ్బు, రూపేణా మాకు లాభాలు నష్టాలు అంటారు. డబ్బుగా అని అర్థం. సో జీతంగా అయి ఉండొచ్చు అన్న అనుమానం. జీతంగా వేరే ఏదైనా పదాలు ఉన్నాయా చూడాలి. గణితం జీతంగా, జీతంగాయే కరెక్ట్ అన్న ఉద్దేశం. జీతంగా జీతంగా తీసుకోండి అని మనం తరచూ ఉపయోగిస్తుంటాం. తర్వాత పదం ఏంటి? ఇరవై ఎనిమిది నిలువ. ఇరవై ఎనిమిది నిలువ లేదా ముప్పై మూడు రివర్స్ నిలువ. ఇరవై ఎనిమిది నిలువ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం మనం. తొట్టి గోయం బాణ. తొట్టి తొట్టి అంటే ఏ తొట్టి? చేపల తొట్ట. అక్వేరియం గోణు గోళం. గోళం కూడా అదే, ఆవుకి దాణ వేసేది. చేపలను కూడా పెంచుతారు గోళల్లోనే, బాణలో కూడా పెంచుతారు. గా నిలువ ఇరవై ఎనిమిది తొట్టి గోళం బాణ రెండు అక్షరాలు. ఏమై ఉంటుంది? సరే ఒక పని చేద్దాం. ముప్పై మూడు అడ్డం ఏంటో చూస్తే మనకి పదం అర్థం ఏంటో మనకి తెలిసిపోతుంది. గా బుంగ బుంగక్కరి ఇది వర ఓ కృష్ణ అనే పాట ఉంది. సో బుంగ పైనుంచి కిందకు కాకుండా కింద నుంచి పైకే ఉంటుంది అది. కాకపోతే ఏమైతే ఉంది బుంగ 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 అంటే కుండ, కుండ కాబట్టి ఓకే. నెక్స్ట్ అడ్డం ఏముంది? ముప్పై మూడు. ముప్పై మూడు అడ్డం పాము నిశ్వాసం రెండు అక్షరాలు. పాము నిశ్వాసం రెండు అక్షరాలు అంటే బుస్స పాము. కానీ బుమ్ అని వచ్చింది కదా, బుంస అంటే కరెక్ట్ కాదు కాబట్టి ఈ పదానికి డౌటే నాకు. కాబట్టి ఇక్కడ కూడా క్వశ్చన్ మార్క్. వీక్షకులు పాము నిశ్వాసం అనేది ఏంటో ఒకసారి మీరు తెలియజేయవలసిందిగా నా మనవి కామెంట్ బాక్స్లో. నెక్స్ట్ వచ్చేసి
లాస్ట్ టైము. సో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయగలరు. వివెన్ వీరప్పనేని గారు లాస్ట్ టైము కామెంట్ బాక్స్లో ఆయన తెలియని ఆన్సర్స్ పెట్టడం జరిగింది, చాలా సంతోషం సార్. సో ఆయనలాగే అందరూ కూడా ఈ వీడియో నచ్చిన వాళ్ళు కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి నాకు తెలియని తెలుగు పదాలు నాకు తెలియపరచగలవన్న నాకు తెలియపరచగలరని నా మనవి. ఇప్పుడు తర్వాత వచ్చేసి 25 అడ్డం ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. అంటే కంటిన్యూషన్ అదే ఉంది కాబట్టి ఒకసారి చూస్తే సరిపోద్ది. లేదా 27 జీతం ఉంది కదా, 27 నిలువ ఒకసారి చూద్దాం. 27 నిలువ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. 27 నిలువ ప్రాణం రెండు అక్షరాలు. ప్రాణం రెండు అక్షరాలు అంటే ప్రాణం జీతో స్టార్ట్ అవ్వాలి. జీ అంటే జీవుడు, జీవం, జీవకళ, జీవం ఉందా అంటుంటారు కదా. సో జీవం. ఇప్పుడు అడ్డంగా ఏముంది, 32 అడ్డం ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. 32 అడ్డం వచ్చేసరికి అర్థం, అభిప్రాయం రెండు అక్షరాలు. అర్థం, అభిప్రాయం ఏమై ఉంటుంది? అర్థం, అభిప్రాయం, అర్థం, భావం. ఎస్, సందర్భాల్లో భావం చాలా చిన్నది. చిన్నప్పుడు స్కూల్లో తెలుగు సబ్జెక్టులో సందర్భాలు ఉండేవి. ఏ సందర్భంలో ఆ మాట ఉంది, ఆ మాట యొక్క అర్థం ఏమిటి, ఇలా ఉండేవి ప్రతి పదార్థాలు, సందర్భాలు అని చాలా ఆహ్లాదకరంగా ఉండేవి. వాటిని చూసే మన రైటర్లు అందరూ స్క్రీన్ ప్లేలు రాయడం మొదలుపెట్టారు. అఫ్కోర్స్ అవి కూడా ఒక ఇన్స్పిరేషన్ అనుకుంటుంది, వేరే విషయం. సో నెక్స్ట్ దానికి ఏంటి అని చూస్తే 32 నిలువ. 32 నిలువ వచ్చేసి వాట, వంతు రెండు అక్షరాలు. 32 నిలువలో వాత వంతు అంటే భాగం, అంతకన్నా ఏముంది? వాట, వంతు, భాగం. ఇప్పుడు 33 కాదు రా, ఇది 38. పెన్సిల్ తోటి 3ని 8ని ఒకేలా వేసేసి కన్ఫ్యూజింగ్ చేసేసాం మనం. సరే 38 అడ్డం ఏంటో చూద్దాం. 38 అడ్డం ఏంటి? 38 అడ్డం అర్ధభాగం. 32 రెండు అక్షరాలు అంటే అర్ధభాగం, సగం. సగం, నీకు సగం, నాకు సగం. 38 నిలువ ఏంటో ఒకసారి చెక్ చేస్తే మనకి మేలిమి రకం వరిని ఇలాగ అంటారు. మేలిమి రకం వరిని ఇలాగ అంటారా? 4 అక్షరాలు అంటే ఏమిటది మేలిమి రకం వరిని? వరి అంటే బియ్యం, బియ్యంలో క్వాలిటీ బియ్యం. మేలిమి రకం వరి సన్న బియ్యం. సన్న బియ్యం. నెక్స్ట్ వచ్చేసి 46 అడ్డం వేసుకోవచ్చు, లేదా 41 అడ్డం కూడా చూసుకోవచ్చు. సో 41 ఫస్ట్ చూద్దాం. 41 అడ్డంలో ఉన్న క్వశ్చన్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం. 41 అడ్డం నిన్నకు నిన్న రెండు అక్షరాలు. నిన్నకు నిన్న అంటే 41 అడ్డం నిన్నకు నిన్న. నిన్న నిన్నకే నిన్న అంటే మొన్న. ఇంకేముంది బొంగు? మొన్న, శభాష్. నెక్స్ట్ ఏంటి ఒకసారి చెక్ చేద్దాం. 46కి అడ్డం. 46కి అడ్డం అంటే బి. అసలు ప్రశ్న ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. 46 అడ్డం శిశువు రెండు అక్షరాలు. 46 అడ్డం శిశువు రెండు అక్షరాలు అంటే బి, బిడ్డ, బిడ్డ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 50 అడ్డం కొంచెం జరుపుదాం. 50 అడ్డం ఏముంది ఒకసారి క్వశ్చన్ చెక్ చేద్దాం. 50 అడ్డం ఏంటి? జగడం, గొడవ రెండు అక్షరాలు. 50 జగడం గొడవ అంటే కయ్యం, కయ్యానికి కాలు దూతారంటారు కదా. ఈ మధ్యనే ఉమామహేశ్వర గుర్రపసి కూడా చూశాను, అందులో కూడా ఇదే కయ్యం. మహేష్ ఇంటి ప్రతీకారం రీమేక్. కయ్యానికి కాలు దూడడం అనే కాన్సెప్ట్ నుంచి మంచి కథ రాశారు. సో కయ్యం, జగడం, గొడవ. నెక్స్ట్ది ఏంటి? 51 42 పదాలకి ఏమిటో కూడా అర్థం కావట్లేదు. ఖాళీగా ఎవడున్నాడు? 33 చాలామంది అయిపోయారు. 39 ఒక్కడే ఉన్నాడు. సరే కొంచెం పైకి వెళ్దాం, పైనే ఉందో చూద్దాం మనం. పైకి వెళ్ళాలకు వచ్చరికి 5 అడ్డం తర్వాత 11 అడ్డం. ముందు 5తో మొదలు పెడదాం. 5లో ఏముంది సార్ క్వశ్చన్ చూద్దాం. రాగం తీయడం 5వది 4 అక్షరాలు. రాగం తీయడం అంటే ఆలాపన, సినిమా కూడా ఉంది ఆలాపన, ఆలాపన. ఓకే. ఇప్పుడు 6 నిలువ ఏంటో చూద్దాం. 6 నిలువ, 6 నిలువ వచ్చేసి విహంగం రెండు అక్షరాలు. విహంగం రెండు అక్షరాలు అంటే పక్షి, అంతకన్నా ఉంది పక్షి, పక్షి, అక్క పక్షి. ఇక్కడ నుండి ఇప్పుడు 11 అడ్డం ఏంటో ఇప్పుడు చెక్ చేద్దాం. 11 అడ్డం విరులు రెండు అక్షరాలు. విరులు అనే పదాన్ని ఎన్నో తెలుగు పాఠాల్లో మనం వినే ఉంటాం, కానీ వాటికి అర్థం ఏంటో ఇప్పటిదాకా నా తెలుగు టీచర్ని కూడా నేను అడగలేదు.
అయ్యో మరి ఇప్పుడు ఏం చేయాలి? విరులు విరులు ఒకసారి అడుగుదాం. ఇప్పుడే తెలిసింది విరులు. విరులు అంటే విరుస్తాయి. విరుస్తాయి అంటే విరిసేవేంటి పూలు? మొగ్గలు. మొగ్గలు అంటే మూడు అక్షరాలు చేసేద్దు. మొగ్గలు కాదు కాబట్టి పూలే. పువ్వులు కాకుండా పూలు అంటారు కాబట్టి పూలు. సో ఇప్పుడు 11 నిలువ ఏంటో చెక్ చేస్తే సరిపోతుంది. 11 నిలువ బాలకృష్ణని చంపాలని, బాలకృష్ణ కదా వ్యాధ, బాలకృష్ణుడిని చంపాలని ప్రయత్నించిన ఒక రాక్షసి. బాలకృష్ణుడిని చంపాల్సిన చంపాలని ప్రయత్నించిన రాక్షసి పూతన. ఈ రాక్షసుల పేర్లు ఉన్నాయే, పూతన అంటే రాక్షసి, పోతన అంటే కవి, ఏమిటో ఈ సౌండింగ్లు. సరే మనకు పోతన గొప్ప కానీ పూతన కాదు కదా. అబ్బో మంచి సినిమా డైలాగ్ తగిలిందిగా. తర్వాత 15 అడ్డం ఏంటో చూద్దాం. తా ఉంది, ఏమై ఉంటుందో. 15 అడ్డం వనిత అతివ రెండు అక్షరాలు. వనితలోనే తా ఉంది ఇక్కడ. వనితలో తా ఉంది. తా 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 అంటే కాంత. వావ్ అడి ఏ కాంత. రక్తకన్నీరు ఎంఆర్ రాధా గారిది. అందులో విలన్, లేడీ విలన్ పేరు కాంత. తమిళంలో బోల్డ్ ప్యారడీలు ఉన్నాయి కాంత మీద. ఆ సినిమా చాలా బాగుంటుంది. అఫ్కోర్స్ మన నాగభూషణం గారిది కేవలం నాటకంగానే వచ్చింది, సినిమా వస్తే బాగుండు చూడాలి. తర్వాత లెటర్, తర్వాత ప్రశ్న ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం. తర్వాత చాలా వరకు ఖాళీలు ఉన్నాయి కానీ వర్డ్ కంటిన్యూషన్లు అనేవి లేవన్నమాట. సో ఇప్పుడు వర్డ్ కంటిన్యూషన్లు ఏమున్నాయి అనేది మనం ఒకసారి చెక్ చేస్తే సరిపోతుంది. ఏది మనకు తెలిసిన పదాలు ఒక్కటి మొదలు పెడితే మళ్ళీ వాటి కంటిన్యూషన్గా మిగతా ఖాళీలన్నీ పూర్తి చేయొచ్చు. సో మనం 17తో మొదలు పెడదాం. 17 నిలువ ఏముందో ఒకసారి చెక్ చేద్దాం. 17 నిలువ వచ్చేసి కెరటోన్ రెండు అక్షరాలు. కెరటోన్ రెండు అక్షరాలు అంటే అలా అలా. ఓకే అలా కాబట్టి 22 అడ్డం ఏందో ఒకసారి చెక్ చేద్దాం. అలా కెరటం అలాగే కదా. అలా పొంగిర్ర. సో 22 అడ్డం ఏంటో ఒకసారి చూద్దాం. ఆలోచన మూడు అక్షరాలు. ఆలోచన మూడు అక్షరాలు అంటే మధ్యలో లా ఉంది, తలపు తలపు తలంపు తలంపు కాదులే, తలపే కరెక్ట్. సో ఇప్పుడు 22 నిలువ ఏంటో అనేది ఒకసారి చూస్తే సరిపోతుంది. తలతో ఉంది కాబట్టి ఏమై ఉంటుంది? మన మెదడు నిండా ఆలోచనలే, ఎన్నో తలపులు, మామూలు ఆలోచనల మన ప్రమేయం లేకుండా వచ్చే ఆలోచనలు. సో 22 నిలువ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం మనం. 22 నిలువ వచ్చేసి కవాటం దర్వాజా డోర్. ఏమిటో కవాటం దర్వాజా డోర్ట. దర్వాజా డోర్ అంటే తలుపు, తలుపుని ఇంకో మాట కవాటం అన్నమాట. తలుపు కొత్త కొత్త పదాలు అనేది తెలుస్తున్నాయి ఈ 18ని చేయడం వల్ల. తెలుగు పదాలు కవాటం, కవాటం వేసి అని అడిగిన చెప్తే అసలు ఎలా అర్థం చేసుకుంటాడు. నెక్స్ట్ వచ్చేసి 25 అడ్డం. కిలోమీటర్ కన్నా ఎక్కువ దూరం అని మూడు అక్షరాలు. ఇక్కడ చూస్తే 25 రెండు అక్షరాలే ఉంది కానీ కిలోమీటర్ కన్నా మూడు అక్షరాలు. కిలోమీటర్ కన్నా ఎక్కువ దూరం మూడు అక్షరాలని హెడిడి. కిలోమీటర్ కన్నా ఎక్కువ దూరం అంటే ఎన్నో కిలోమీటర్, 2 కిలోమీటర్ల మైళ్ళు, మైలు కానీ 1 మైల్ 2 మైల్స్ అంటాం అది ఇంగ్లీషు, తెలుగు ఎందుకు అవుతుంది? కానీ ఇక్కడ కానీ వీడు ఇక్కడ మూడు అక్షరాలు ఇచ్చాడే. కిలోమీటర్ కన్నా ఎక్కువ దూరం మూడు అక్షరాలు కానీ ఇక్కడ 2 గళ్ళే ఖాళీ ఇచ్చాడు. సో నేను మైలు అని పెట్టడం మొదలు పెట్టడం నేను మైలు అని పెట్టడం జరిగింది. సో వీక్షకులు ఇక్కడ ఏంటంటే మూడు అక్షరాలను వాడు ఇచ్చాడు కానీ నేను 2 అక్షరాలే ఉన్నాయి. దీనికి సరైన అర్థం ఏంటో వచ్చే వారం దాకా మనకు ఆన్సర్ లేవు. ఈ లోపల మీరు తెలిస్తే, మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు మాత్రం ఏం చేస్తారు ఇక్కడ చూడలేదు, ఇక్కడ నిజంగానే అడ్డం ఉంది, డిజైన్ ఉంది బొమ్మ గళ్ళు కాబట్టి మూడు అక్షరాలు రాసి వీల్లేదు కాబట్టి మైలే కరెక్ట్ అని అనుకుంటున్నాను. మైలు 2 మైల్స్ 3 మైల్స్ ఎన్ని మైళ్ళు. సో తర్వాత దానికి వెళ్ళిపోవడం బెటర్. నెక్స్ట్ వచ్చేసి 23 నిలువ పూ అని ఉంది. 23 నిలువ పట్టణం రెండు అక్షరాలు. పట్టణం రెండు అక్షరాలు అంటే పురం, పురి పురం రెండు వస్తాయి. ఏది పెట్టినా పర్లేదు ఎందుకంటే దీనికి అడ్డం నిలువ ఏది ఇక్కడ ఇంకోటి లింక్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి మన ఇష్టం. నేను పురం అని పెట్టాను, పురి కూడా కరెక్టే. ఇప్పుడు 29 అడ్డం ఏంటో మనం చెక్ చేద్దాం. పూ ఉంది ఇక్కడ కూడా. 29 అడ్డం వ్యాఘ్రం రెండు అక్షరాలు. వ్యాఘ్రం అంటే పులి, ఇంతకన్నా ఇంకో మీనింగ్ లేదు. సో 30 నిలువ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. లీ లీతో ఉంది, ఏం బ్రూస్లియా చూద్దాం. తలకిందులా కనికరం రెండు అక్షరాలు. తలకిందులా కనికరం ఏమిటో చేద్దాం. తలకిందులో నిలబడితే కనికరం వస్తుందా? ఏమిటో కనికరం లీతో జాలి తలకిందులా. ఓకే అప్పుడు 30 ఏదికి పెట్టచ్చు కదా, ఇది ఇది ఒక టెక్నిక్లే. జాలి బాగానే ఉంది, భలే భేష్. ఇప్పుడు 35 అడ్డం చూద్దాం మనం. 35 అడ్డం ఎలాంటి ప్రశ్న ఉందనేది ఒకసారి చెక్ చేద్దాం. 35 అడ్డం స్థలం చోటు రెండు అక్షరాలు. స్థలం చోటు రెండు అక్షరాలు అంటే జాగా, తెలంగాణ, యాసలో ఇంతకన్నా ఉంది
సో ఇప్పుడు 36 నిలువ ఏముందో చెక్ చేద్దాం. గా ఉంది, గాడిదిగానే ఉంటుందో ఏమో. 36 నిలువ ఆందోళన, మూడు అక్షరాలు. ఆందోళన అంటే గా బర, గాడిద లేదు, ఆందోళన ఉందన్నమాట. సరే 44 ఏంటోసారి చెక్ చేద్దాం. చివరిన రా ఉంది, రారా పోరా అని ఏమైనా ఉంటుందో. 44 శిబిరం, రెండు అక్షరాలు, అడ్డం. 44 అడ్డం అంటే ఏమై ఉంటుంది? శిబిరం, శిబిరం, రక్తదాన శిబిరం, రాజకీయ నాయకుల శిబిరం. శిబిరం అంటే ఇంకేముంది? డేరా, గుహ. డేరా శిబిరం అని ఇచ్చాడు మధ్యమాన వల్ల సంతోషం, సారా అని రద్దు. సరే 44 నిలువ ఉందో సరే చెక్ చేద్దాం. వీక్షకులారా, ఇక్కడ గీత పెట్టాను కానీ బొమ్మ లేదు. సరేలే, గీతగానే ఉంచుదాం, అది మైనస్, ప్లస్ కాదు. ఒక పెద్ద పక్షి, రెండు అక్షరాలు. ఒక పెద్ద పక్షి అంటే ఏముంటుంది? విమానం. డే, డేగా. ఇంతకన్నా ఇంకోటి ఉండదు పెద్ద పక్షి. వేటలోనూ పెద్దదే, ఎగరడంలోనూ పెద్దదే, సైజులోనూ కాస్త పెద్దదే, డేగా. నెక్స్ట్ 48 వచ్చేసి అడ్డంగా ఉంది, ఏంటో చూద్దాం. ఏ గై ఉంటుందేమో, చివరిన గా ఉంది. 48 అడ్డం వచ్చేసి కక్ష, కోపం, రెండు అక్షరాలు. ఏమిటో, గత 4 రోజులకు కక్షల మీద, కోపాల మీద ఎక్కువ సంఘటనలు అవి కనిపిస్తున్నాయి, సినిమాలు కూడా వాటి మీద వస్తున్నాయి. డేగా, డేగా, పగ. ఇప్పుడు 48 నిలువ ఒకసారి చెక్ చేద్దాం, కొంచెం పైకి తోద్దాం. 48 నిలువ ఏమై ఉంటుంది? 48 నిలువ కార్యం, వ్యాసంగం, రెండు అక్షరాలు. కార్యం, వ్యాసంగం. కార్యం అంటే పని, పనికి ఇంకో ఇంకో మాట వ్యాసంగం అన్నమాట. బాగుంది, తెలుగు బాగా వస్తుంది, తెలుగు ఇంప్రూవ్ అవుతుంది అనాలి. ఇంప్రూవ్ అంటే మెరుగుపడుతుంది. సో 52 అడ్డం ఏంటో సరి చెక్ చేద్దాం. 52 కూతురు, గంగానది. కూతురు, గంగానది, మూడు అక్షరాలు. ఏమై ఉంటుంది తెలియట్లేదే. కూతురు, గంగానది, కూతురు, గంగానది. సరే ఒక పని చేద్దాం, 47 నిలువ ఏంటో ఒకసారి, సారీ 43 ఇది, 43 నిలువ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. దాన్ని బట్టి మనకి ఈ పదం అనేది వస్తుంది. ఇది శ్రేష్టమైన దానంగా ప్రశస్తి చెందింది. అన్ని దానాల్లోకి శ్రేష్టమైన దానం కన్యాదానం. కన్యాదానం మూడు అక్షరాలు ఉన్నాయి కాబట్టి గోదానం. గోదానం, నం ని. మనం నందిని అయి ఉంటుందా అంటే ఆమె సాధారణమైన అమ్మాయి పేరు అది. ఏ పేరు పెడితే ఆ పేరు గంగాదేవికి పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి 52 అడ్డం వచ్చేసి, సో గంగాదేవికి గౌతమి ఇలా చాలా పేర్లు ఉన్నాయి. కూతుర్ని, కూతురికి నానార్థాలు ఏమున్నాయో నాకు ఇంకా సరిగ్గా జ్ఞాపకం రావట్లేదు. కాబట్టి ఇక్కడ నేను ఒక క్వశ్చన్ మార్క్ పెడుతున్నాను, ఎందుకంటే నందిని అని పెట్టేద్దును కానీ మీనింగ్ తప్పవుతుందేమో అని డౌట్గా ఉంది. కాబట్టి నేను క్వశ్చన్ మార్కే పెట్టాను. వీక్షకులు ఎవరన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయగలరు ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్, అంటే వినయంగా అడుగుతున్నాను అది. సో నెక్స్ట్ ఏంటో చూద్దాం. 47 అడ్డం తనిఖీ, రెండు అక్షరాలు. తనిఖీకి రెండు అక్షరాలు అంటే సోదా. సోదాలు చేశారంటారు కదా ఐటీ ఆఫీసర్లు వాళ్ళు వచ్చి. సో తనిఖీకి సోదా. సో 43 అడ్డం ఏంటో ఒకసారి చెక్ చేద్దాం, లేదా 40 నిలువ చెక్ చేసినా పర్వాలేదు. రెండిట్లో ఏదో ఒకటి చూస్తే మనకు పదం అనేది కరెక్ట్గా తెలుస్తుంది. సో లెట్స్ సీ. సంచి, బస్తా, రెండు అక్షరాలు. 43 గోని, గోని. 34 క్వశ్చన్ మార్క్ పెట్టాం మనం ఇక్కడ. సో 34 నిలువ చూసుకోకుండా క్వశ్చన్ మార్క్ పెట్టేశాం. సరే చూద్దాం 34 నిలువ ఏంటో సరే చెక్ చేద్దాం. ఎల్లప్పుడూ సదా, మూడు అక్షరాలు. ఎల్లప్పుడూ సదా అంటే చివరిన నే రావాలి, ఎప్పుడునేనా, నీతోనే. భూని అంటే పాము యొక్క ఇది రాదు కదా, ఇక్కడేంటి పాము, తర్వాత నిశ్వాసం. 33 అడ్డం కాబట్టి ఇక్కడ మనం ఏంటో తెలియదు, క్వశ్చన్ మార్క్ పెట్టడం న్యాయమే. మనం పని చేద్దాం, 40 అడ్డం ఏంటో చెక్ చేస్తే ఇక్కడ ఫుల్ పదం ఏంటో మనకి తెలిసిపోయే ఛాన్స్ ఉంది. సో లెట్స్ సీ 40 నిలువ ఏముందో సార్ చూద్దాం. సారీ 40 నిలువ కాదు, 40 అడ్డం. 40 అడ్డం వచ్చేసి తేమ, చెమ్మ. తేమ, చెమ్మ అంటే తడి. తేమ, చెమ్మ అంటే తడి, ఓకే. కానీ 34 నిలువ, 34 నిలువ ఏంటంటే ఎల్లప్పుడూ సదా, దానికి మూడు అక్షరాలు, చివరిన నే రావాలి, తనే. చెంతనే బుచ్చం, చెంబు. పాము, నిశ్వాసం. నిశ్వాసం అంటే చెంబు ఎందుకు వస్తుంది కానీ చెంబు, చెంబు. ఇక్కడ సున్నా వచ్చింది, ఇలా అడ్డం పోతుంది, చెతనే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఎల్లప్పుడూ సదా నిలువ, నిలువ పదం ఏదైతే ఎల్లప్పుడూ సదాకి మూడు అక్షరాలు వచ్చే పదం ఏదైతే ఉందో వీక్షకులు కామెంట్ బాక్స్లో తెలియచేయగలరు ప్లీజ్. 34 ఓకే. నెక్స్ట్ వచ్చేసి గడిలో చాలా మటుకు అక్షరాలతో నింపేశాం గడుల్లో.
ఎడం పక్కన మాత్రం ఏదో ఒక దేశపు మ్యాప్ లాగా ఒక దివ్య మ్యాప్ లాగా మిగిలిపోయింది. సో దీన్ని కూడా పూరించేద్దాం. 14 నిలువ చెడు అలవాటు 3 అక్షరాలు. చెడు అలవాట్లు చాలా ఉంటాయి, సిగరెట్టు మందు. సో చెడు అలవాటు ఇంకో పదం ఏంటి, వ్యసనమే అవుతుంది. కాబట్టి మనం రాద్దాం వ్యసనం. చాలామందికి చాలా వ్యసనాలు ఉంటాయి, సిగరెట్ తాగడం మందు కొట్టడమే కాదు, నోటికి వచ్చినట్టు ఆగడం కూడా చాలా ప్రమాదం. ఎందుకంటే నాలుగు చాలా చెడ్డది, పళ్ళు రాలు కొట్టిస్తుంది. టాపిక్ డైవర్ట్ అవుతుంది. 18 అడ్డం. 18 అడ్డం ఏంటి, సాతో స్టార్ట్ అయింది. ఒకసారి క్వశ్చన్ చూస్తే పోలే, సా చప్పుడు, చప్పుడు 2 అక్షరాలు. సా అంటే సవ్వడి, 2 అక్షరాలే. చడి, చడి చప్పుడు అంటారు కానీ చడి సడి చప్పుడు అంటారా, సరే వికృత ఉంటుంది. లెట్స్ రైట్ సడి చప్పుడు, సడి. ఓకే నెక్స్ట్ లింకులు లేకుండా పోయి. 26 ఏమిటో లేదా 24 అడ్డం ఏమిటో సార్ చెక్ చేద్దాం. 24 అడ్డం, 24 అడ్డం, 24 అడ్డం పైన, 24 అడ్డం పైనాపిల్, 3 అక్షరాలు. పైనాపిల్కి ప్రత్యేకంగా అనాస, తెలుగులో అనాసనే అంటారు, ఇందులో ఇంకో మాట లేదు కాబట్టి అనాస. ఇప్పుడు 19 నిలువ ఏంటో చెక్ చేద్దాం. 19 నిలువ జనసంఖ్య, 3 అక్షరాలు. జనసంఖ్య అంటే జనాభా, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, జనాభా. ఓకే ఇప్పుడు 26 ఉన్నాయో ఒకసారి చెక్ చేస్తే సరిపోతుంది. 26 31 37 మూడే పదాలు ఉన్నాయి, 3 కాదు 4 ఉంటాయి. 26 ముందు చూద్దాం. 26 నిల్వ లేనిపోని గొప్పలకు పోవడం, 3 అక్షరాలు. లేనిపోని గొప్పలకు పోవడం అంటే బడాయి పోవడం, డాబు దర్పం ఇలా చాలా ఉన్నాయి అద్దాలు, కానీ డాబు పోవడం దర్పం పోవడం అంటారు, బడాయి పోవడం గొప్పలకి పోవడం అంటారు కదా, బడాయి పోవడం, బడాయి. సో 31 అడ్డం ఏంటో ఒకసారి చెక్ చేస్తే సరిపోతుంది. డా మధ్యలో ఉంది. ప్రతాపం, ప్రతాపం 3 అక్షరాలు అంటే ప్రతాపం, తడాకాయి ఉంటుంది, తడాకాయి మధ్యలో డా ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి 37 చివరిన ఈ ఉంది, ఏనుయో గుయో ఏంటుంది, ఈ ఏముంటుందో చూద్దాం. 37 అడ్డం అంటే శిల, శిల 2 అక్షరాలు, శిల అంటే రాయి. సో 37 నిలువ ఒకటి పెట్టేస్తే అయిపోతుంది, కానీ ఇక్కడ 37 నెంబర్ ఇవ్వలేదు నిలువ వరుసల్లోని, 38 36 ఇచ్చాడు, 37 అనేది ఇవ్వలేదు. కానీ 37కి కింద ఒక గడి ఖాళీగా ఉంది, అక్కడ కూడా ఏదో ఒకటి ఇచ్చుంటే బాగుండేది. సో ఈ గడి క్వశ్చన్ మార్క్తోటి వదిలేద్దాం. ఖాళీగా ఉన్న గడులన్నీ క్వశ్చన్ మార్క్తోటి నింపుతున్నాను, ఎందుకంటే వాటిని ఎలా నింపాలో నాకు తెలియదు. సో ఆ టెక్నిక్ ఏంటో కూడా వీక్షకులు ఒకసారి ఇందులో ఏది కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాలని నా మనవి. సో పద వినోదం అనేది తెలుగు నేర్చుకోవడానికే కాదు, ఎన్నో గళ్ళని వదిలేయడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది అన్నమాట చివరాఖరికి. సో ఈరోజుకి ఈ వీడియోకి ఇంతే గాయస్. నెక్స్ట్ వీడియోకి తర్వాత చేయబోయే వీడియోలో, ఈ మధ్య నేను బొమ్మలు గీయట్లేదు, పద వినోదమే కంటిన్యూగా చేశాను. సో వారానికి ఒక పద వినోదం, మిగతా అన్ని రోజుల్లోనూ అందమైన బొమ్మలు అంటే డ్రాయింగ్ ఆర్ట్, ఫైన్ ఆర్ట్ అనేది మీ ముందు అంటే గీయడం జరుగుతుంది. సో మీరు చూసి ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.